కావలి మున్సిపల్ పరిధిలోని 33-37 సచివాలయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక 33-37 వార్డుల తెలుగుదేశం నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వేద మంత్రాల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పోట్లూరి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలిచ్చిన తీర్పు ఎంతో బాగుందని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి నారా చంద్రబాబు నాయుడు గెలవడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ప్రజా సమస్యల పరిష్కారానికే తమ పార్టీ కృషి చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు స్పీట్లు పంచి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 33వ వార్డు తెలుగుదేశం నేతలు నేరెళ్ళ చంద్రశేఖర్, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, పట్నశివ, గొట్లం శీను, ఏనుగంటి సురేష్ తదితరులతో పాటు 37వ వార్డు టీడీపీ నేతలు ఒంటేరు రమణయ్య, చిమటా రాఘవులు, మల్లెల శ్రీనివాసులు, కొండప్ప నాయుడు, అయ్యప్ప రామారావు, నరసింహం, రవి, కిషోర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. వేద పండితులు శ్రీనివాసాచార్య ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్డీఏ కూటమి ఆదేశానుసారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని సచివాలయాలలో ఈ యొక్క భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ఫోటో, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి పటము ఈరోజు సచివాలయాలలో ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం అదేవిధంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి పటాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని సచివాలయాలలో ఆయా నియోజకవర్గాలలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు వివిధ నాయకుల ఫోటోలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు 33వ వార్డు, 37వ వార్డు, 33వ వార్డు ఇన్ఛార్జి జ్వాల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యము, 37వ వార్డు ఇన్ఛార్జి ఒంటేరు రమణయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు పటాలు ఆవిష్కరించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జీలు, అదేవిధంగా పార్టీ అభిమానులు, నాయకులు అందరూ ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి దుష్టశక్తులు నశించి ప్రజల యొక్క తీర్మానం మేరకు ప్రజలు చేసినటువంటి ఈ యజ్ఞంలో ఆ రాక్షస ప్రభుత్వం తొలగిపోయి ఒక మంచి పరిపాలన అందించేదానికి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మిత్రపక్షాలతో అక్కడ ప్రభుత్వం ప్రారంభమైంది. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వార్డులో ఉండేటువంటి ఈ సచివాలయాల్లో ఇక్కడ ఉండేటువంటి ఆచరణ మేరకు ఇక్కడ సౌలభ్యం కోసం, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటోలు, ప్రధానమంత్రి గారి యొక్క ఫోటోలు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటోలు, అదేవిధంగా ఇంకా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి వంటి ఫోటో ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేయడానికి వార్డు
పెద్దలు, ఇన్ఛార్జి నాయకులు, అదేవిధంగా పట్టణ ప్రముఖ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ మంచి సందర్భంలో దీన్ని ఒక పూజ విధానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఒక పూజ ద్వారా ఒక మంచి ముహూర్తంలో ఆచార్యులు శ్రీనివాసాచార్యులు అర్చక సంఘ అధ్యక్షులు గారి చేత ఇక్కడ కార్యక్రమం ప్రారంభం చేసుకుంటున్నాము. ఇక నుంచి కూడా ప్రభుత్వం యొక్క పనుల్లో రాజకీయ పార్టీ నాయకుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఏకబిగిన చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడూ చేయరు. చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని ప్రోత్సహించరు. ఒక మంచి కార్యక్రమానికి మాత్రం, మంచి చేసేదానికి మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ సచివాలయం సిబ్బందితోటి కోఆపరేటివ్గా ఉంటూ వాళ్ళ చేత ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము సహకారం అందిస్తామని చెప్పేసి